తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మా ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగాల్లో 95% స్థానికులకే దక్కే విధంగా మా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సమర్థిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు మొన్న రావడం జరిగింది. సో దీంతో చాలా సంపూర్ణంగా తెలంగాణ ప్రాంతంలోని మా యువకులకు నిరుద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను భావిస్తూ ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్ర యువకుల తరపున విద్యార్థుల తరపున నిరుద్యోగుల తరపున నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ప్రారంభ ట్యాగ్ లైనే నీళ్లు నిధులు నియామకాలు. నీళ్ళల్లో 1300 టీఎంసీలను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి అటు కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ, గోదావరి నదిపైన కృష్ణానదిపైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ, అదేవిధంగా ఆన్గోయింగ్ ప్రాజెక్టులైన భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్సాగర్ లాంటి ప్రాజెక్టులు అటు కృష్ణానదిపైన పూర్తి చేసుకోవడం కానీ, నల్లగొండ జిల్లాలో డిండి లాంటి ప్రాజెక్టును ముందుకు తీసుకుని పోవడం కానీ, అదేవిధంగా గోదావరి నదిపైన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కాళేశ్వరం నుంచి పునరుజ్జీవ పథకం ద్వారా నీళ్లు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పంపించి, పైనున్నటువంటి విష్ణుపురి, జైక్వాడ్, బాబ్లీ ప్రాజెక్టులు వాటి ద్వారా నీళ్లు రాకున్నా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లతోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద లక్షలాది ఎకరాల పంటను కాపాడేటటువంటి ప్రయత్నం. అదేవిధంగా మిడ్ మానేరు కానీ, లోయర్ మానేరు కానీ, తర్వాత దేవాదుల కానీ వరంగల్ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో సీతారామ కానీ, ఇలాంటి అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులు మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లాలో కొండపోచమ్మ కానీ, మల్లన్న సాగర్ కానీ, నిజామాబాద్ జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టుకు కాళేశ్వరం నీళ్లు పంపించి దాన్ని సప్లిమెంట్ చేయడం కానీ, సింగూరును కూడా కాపాడుకునేటటువంటి ప్రయత్నం. దీని ద్వారా గోదావరి దాని ఉపనదుల కింద ఉన్నటువంటి ఆయకట్టును అంతా సమర్థవంతంగా కాపాడుకోవడం. సో విరసి, కృష్ణ, గోదావరి ఆయకట్టు కింద ఈ రెండు నదుల కింద ఉన్నటువంటి ఆయకట్టు దగ్గర దగ్గర 1300 టీఎంసీల నీటిని వినియోగించుకొని రెండు పంటలకు సమృద్ధిగా నీళ్ళిచ్చుకుంటూ మా ఉద్యమ ట్యాగులైనటువంటి నీళ్లు నిధులు నియామకాల్లో నీళ్లకు సంబంధించి సంపూర్ణ న్యాయం ఈ 6 సంవత్సరాల కాలంలో జరిగేటట్టుగా మా ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కృషి జరిగింది. అదేవిధంగా నిధులకు సంబంధించి ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం వేరుపడ్డ తర్వాత 2014 ఆనాడు పెట్టుకున్నటువంటి బడ్జెటు కేవలం 100,000 కోట్లు మాత్రమే. కానివల్ల 2021-2022 సంవత్సరానికి మనం పెట్టుకున్నటువంటి బడ్జెట్టు 230,000 పైచిల్కోట్లు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా చూసుకుంటే తలసరి ఆదాయం ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2014 118,000 రూపాయలు అయితే, ఈరోజు 227,000 రూపాయలు. అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత పెరిగింది, రాష్ట్రం యొక్క బడ్జెట్ ఎంత పెరిగింది, మన నిధుల్ని మన ప్రాంతంలోనే మన 33 జిల్లాల్లోనే ఖర్చు పెట్టుకుంటూ మన నిధుల్ని కూడా మనం సమర్థవంతంగా వాడుకోవడం ద్వారా ఇవాళ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడం కానీ, మౌలిక వసతుల కల్పన కానీ, వివిధ వర్గాల సంక్షేమం, దళితులు కానీ, గిరిజనులు కానీ, మైనారిటీలు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, రైతులు కానీ, కార్మికులు కానీ, మహిళలు కానీ, వాళ్ళ సంక్షేమాన్ని కూడా చూసుకుంటూ ఇవాళ పేదరికం లేనటువంటి రాష్ట్రంగా, ఆకలి అలమటలు, అదేవిధంగా ఆకలితో అలమటించేటటువంటి పరిస్థితులు, ఆత్మహత్యలు లేని, పేదరికంతో ఆత్మహత్యలు లేనటువంటి ఒక రాష్ట్రంగా తెలంగాణ ముందుకు పోతూ మన నిధుల్ని మనమే బ్రహ్మాండంగా ఖర్చు పెట్టుకుంటున్నాం. సో ఈ నీళ్లు నిధులు నియామకాల ట్యాగ్ లైన్లు రెండో దాన్ని కూడా మనం పూర్తి చేసుకున్నాం. ఇవాళ 95% ఉద్యోగాలు స్థానికులకే అనేటటువంటి అంశంతో ఈ నియామకాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత సంపూర్ణంగా ఇవాళ ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం జరిగిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. తద్వారా గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెడ్ క్వార్టర్స్ ఏరియా అంతా కూడా ఓపెన్ జోన్, ఓపెన్ ఏరియా కింద డిక్లేర్ చేసి ఆంధ్ర ప్రాంతం నుంచి డిప్యూటేషన్ కింద తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలను కొల్లగొట్టేటువంటి పరిస్థితి గతంలో చూసినాం. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టుల్లో కూడా 20%, 30%, 40% ఓపెన్ కేటగిరీ కింద పెట్టి, ఓపెన్ కోటా కింద పెట్టి ఆ ప్రాంతం వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు వచ్చినటువంటి పరిస్థితిని గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినాం. కానీ వాళ్ళు అటువంటి వాటికి ఎలాంటి తావు లేకుండా 95% ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చుకుంటూ జోనల్ వ్యవస్థ, మల్టీ జోనల్ వ్యవస్థ, జిల్లా వ్యవస్థ, రాష్ట్ర వ్యవస్థను చాలా పకడ్బందీగా తీసుకొని రావడం వల్ల తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యం సంపూర్ణంగా నెరవేరిందని చెప్పి ఇవాళ నేను భావిస్తూ ఉన్నా. స్వర్గీయ జయశంకర్ సార్ చెప్పినట్టుగా నీళ్లు నిధులు నియామకాలు వీటిల్లో జరిగినటువంటి అన్యాయం సరిదిద్దబడాలంటే తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక
మార్గం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం ద్వారా మాత్రమే నీళ్లు నిధులు నియమకాల్లో జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దుకోవచ్చు అని చెప్పి జయశంకర్ సార్ ఏదైతే చెప్పినారో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని కేసీఆర్ గారు 2001లో ఉద్యమాన్ని ప్రారంభించి 14 సంవత్సరాల అవిశ్రాంతంగా పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకొని సాధించుకున్నటువంటి రాష్ట్రానికి ఇవాల ప్రభుత్వాధినేతగా వారి నాయకత్వంలోనే నీళ్లల్లో జరిగినటువంటి అన్యాయాన్ని నిధుల్లో జరిగినటువంటి అన్యాయాన్ని నియమకాల్లో జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దుతూ అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఇవాల మేము ముందుకు పోతున్నటువంటి క్రమంలో ఈ నియమకాలకు సంబంధించి వచ్చినటువంటి రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా తెలంగాణ ప్రాంతంలోని యువతరానికి తెలంగాణ ప్రాంతంలోని నిరుద్యోగులకు తెలంగాణ ప్రాంతంలోని విద్యార్థులకు వీళ్ళందరూ కూడా పెద్ద ప్రయోజనం కలుగుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలకు సంబంధించి భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తాం. ఇప్పటికే మా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పున్నారు 50,000 పైసలకు ఉద్యోగాలకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఖచ్చితంగా ఈ జోనల్ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశం ఇన్ని రోజులు కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉంది కాబట్టి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొంత ఆలస్యం జరిగింది. కానీ ఇక నుంచి వేగంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టే ఆలోచనలో ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 132,000 ఉద్యోగాల్ని భర్తీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంలోని కార్పొరేషన్ల పరిధిలో కావచ్చు, ఈ 6 సంవత్సరాల పైచిలుకు కాలంలోనే 132,000 ఉద్యోగాలు మేము భర్తీ చేస్తున్నాం. అదేకాకుండా ప్రైవేట్ రంగంలో టీఎస్ ఐపాస్ లాంటి సింగిల్ విండో ఇండస్ట్రియల్ పాలసీ తీసుకురావడం ద్వారా అద్భుతమైనటువంటి ఆ టీఎస్ ఐపాస్ పద్ధతి ద్వారా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున 112,000 కోట్ల పైచిలుకు పెట్టుబడులు రావడం కానీ వేల సంఖ్యలో పరిశ్రమలు రావడం కానీ వాటిలో ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడం ఇవాళ మనం అందరం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఇటు ప్రభుత్వ రంగంలో నోటిఫికేషన్లు ఇస్తూ ఉద్యోగాల ఖాళీల భర్తీ ప్రక్రియను ముందుకు కొనసాగిస్తూనే ప్రైవేట్ రంగంలో కూడా తెలంగాణ ప్రాంతంలో వచ్చేటటువంటి ఈ టీఎస్ ఐపాస్ ద్వారా వస్తున్నటువంటి పరిశ్రమల్లో ఖచ్చితంగా తెలంగాణ బిడ్డలకు మంచిగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపాధి అవకాశాలు రావడం ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేటటువంటి అంశం ఇంకా రాబోయే రోజుల్లో మంచిగా మున్ముందుకు సాగుద్దని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఇవాళ ఇంత చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం, గొప్ప నిర్ణయం తీసుకొని తెలంగాణ నిరుద్యోగులు యువకులు విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేటటువంటి ప్రయత్నం చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మా తెలంగాణ యువతరం తరపున, విద్యార్థి లోకం తరపున, నిరుద్యోగుల తరపున హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను.